ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి జగన్ ముఖ్యమంత్రికి గద్దె దింపడానికి ఒక ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున పడవలసి ఉందని ప్రతిపక్ష నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోరుతున్నాడు ఆ రకంగా ఆశిస్తున్నాడు ప్రజలకు పిలుపులు ఇస్తున్నాడు ఒక ప్రజా ఉద్యమం వస్తే తప్ప ఒక బలమైన మహత్తరమైన ప్రజా ఉద్యమం వస్తే తప్ప జగన్ కూలిపోడు జగన్ను జగన్కు జగన్ను దింపడం కష్టమని బహుశా చంద్రబాబు నాయుడు కంక్లూజన్కి వచ్చాడు అయితే ప్రజా ఉద్యమం ఏ రకంగా చేపట్టాలి దానికి సంబంధించిన డిజైన్ ఏంటి ప్రజల్లో అటువంటి వాతావరణం ఉందా ప్రజలకు జగన్ ప్రభుత్వం పైన భయంకరమైన వ్యతిరేకత ఉంటే వ్యతిరేకత గ్రాఫ్ ఎక్కువగా పెరుగుతూ ఉంటే డే బై డే అటువంటి ప్రజల్ని సమీకరించి ఉద్యమాలు నడపడం అనేది రాజకీయ పార్టీ సాధ్యమవుతుంటే ప్రతిపక్ష పార్టీలకు చంద్రబాబు నాయుడు కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఆంధ్రప్రదేశ్లో సంబంధించి చెప్తున్నాను ఇక్కడ ఏం జరుగుతోందంటే ప్రజల్లో జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు లేదా ఆయన చేపడుతున్న అనేక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి ఫలాలు అందుతున్న కారణంగా ప్రజల్లో చంద్రబాబు నాయుడు కోరుకున్నంత వ్యతిరేకత మనకు కనిపించట్లేదు అందువల్ల వాళ్ళు జగన్పై పోరాటానికి సిద్ధంగా లేరు జగన్పై ఇప్పటికిప్పుడు రమ్మంటే రోడ్ల మీదకి వచ్చి ఉద్యమాలు చేసి జగన్ కూలిపోవాల్సిందే జగన్ ప్రభుత్వం దిగిపోవాల్సిందే అని వాళ్ళు ఉద్యమాలు నడిపే ఒక వాతావరణం లేదు ప్రజల్లో అటువంటి సిచ్యువేషన్ కూడా మనకు కనిపించడం లేదు ఇప్పుడు ప్రజలకు కావాల్సింది ఏమిటి అనే దానికి సంబంధించి జగన్ దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది ఆ మాస్టర్ ప్లాన్ని ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి జాగ్రత్తగా అమలు చేస్తూ వస్తున్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఏమో ఎట్టి పర్సెంట్ జగన్ను ఈసారి దింపకపోతే ఎందుకంటే వైసీపీ వైసీపీ నాయకులు తరచూ మాట్లాడుతున్న ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఐదేళ్లు పదేళ్లు కాదు పాతికేళ్ల పాటు జగన్ అధికారంలో ఉంటాడని వైసీపీ నాయకులు తరచూ చెప్తుంటారు ఎందుకంటే జగన్కు అంటే జగన్ ఉన్న జగన్ ఏ వయసులో ఉన్నాడనేది ఒకటి తర్వాత ఆయన కెపాసిటీ లీడర్షిప్ క్వాలిటీసు వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని వైసీపీ నాయకులు మంత్రులు మాట్లాడుతూ ఉంటారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ఈ పాతికేళ్ళు అనే ఒక మాటను పట్టుకున్నాడు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలి పాతికేళ్ల పాటు అధికారంలో ఉండేలాగా ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రయత్నించాలి కార్యకర్తలు ప్రయత్నించాలని కూడా ఆయన ఒక సభలో అన్నాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వయసు ఏమిటి ఈ పాతికేళ్లు అనే ఒక స్లోగన్ ఏమిటి కూడా ఎవరికి మనకు అర్థం కాదు ఎందుకంటే ఆయన విజన్ ట్వంటీ ట్వంటీని గతంలో ఎప్పుడో ఆయన రూపకల్పన చేశాడు దా దానికి మనం ఎవరము అభ్యంతరం పెట్టాల్సిన పని లేదు చాలా ఓల్డ్ ఫార్మేట్ అది విజన్ ట్వంటీ ట్వంటీ అని ఆయన ఎప్పుడో గతంలోనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలోనే రూపకల్పన చేశాడు కానీ ఆయన ఎట్లా దురదృష్టం వింటాడిందంటే సరిగ్గా ట్వంటీ ట్వంటీ వచ్చే వరకు ఆయన అధికారంలో లేడు అంటే చూడండి విజన్ ట్వంటీ ట్వంటీ ఆయన రూపకల్పన చేశాడు ఎప్పుడో ఒక పదిహేను పదిహేను ఏళ్ళ క్రితమే అదే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్న సమయంలోనే ఆయన రూపకల్పన డిజైన్ చేశాడు తీరా ట్వంటీ ట్వంటీ వచ్చే నాటికి ఆయన అధికారంలో లేకుండా పోయాడు జగన్ అధికారంలోకి వచ్చాడు అందువల్ల ప్రజలు ఎప్పుడు ఎటువంటి తీర్పులు ఇస్తారనే దానికి సంబంధించి అడ్వాన్స్గా అంటే రెండు రెండేళ్ల ముందే ఈ రకమైన అంచనాలు వేయడం అనేది చంద్రబాబు ఆయన లేకుంటే దత్తపుత్రుడు అంటూ వైసీపీ నాయకులు ముఖ్యమంత్రి జగన్ ఆరోపణలకు గురవుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు కృత్రిమంగా ప్రజల్లో వ్యతిరేకత సృష్టించడం అసాధ్యం కృత్రిమ ఉద్యమాలు చేయడం అసాధ్యం ఈ చరిత్రలో ఎక్కడ జరగని వ్యవహారం ఇది ప్రజల్లో ఒక అభిప్రాయం నిజంగానే జగన్కు వ్యతిరేకంగా ఉంటే లేదా జగన్ని పడగొట్టాలి అనే ఒక వాతావరణం క్రియేట్ అవుతూ ఉంటే దాన్ని సమీకరించి సమీకృతం చేసి దాన్ని ఒక లైన్లోకి తీసుకురావడం పట్టాలపైకి ఎక్కించడం అనేది రాజకీయ నాయకత్వానికి సులువు అవుతుంది అంతేకాని కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్ మూమెంట్స్ అనేవి సాధ్యం కాదు అంటే కృత్రిమంగా వ్యతిరేకతను సృష్టించడం సాధ్యం కాదు ఎక్కడైనా సరే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ విషయంలోనైనా సరే ఆంధ్రప్రదేశ్లో జగన్ విషయంలోనైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంటే ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత అనేది స్వయంగా ప్రజల్లో వస్తే దాన్ని రాజకీయంగా ఎట్లా వాడుకోవాలి ఎట్లా దాని నుంచి ప్రయోజనం పొందాలి ఆ మైనస్ పాయింట్స్ని ఎట్లా సొమ్ము చేసుకోవాలనేది రాజకీయ పార్టీలు విహరితం చేయాలి కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది కృత్రిమంగా ఒక ఉద్యమాన్ని సృష్టించాలి ఆ ఉద్యమం ద్వారా జగన్ను పడగొట్టాలనేది స్కీమ్ నడుస్తుంది ఇంకోవైపు విజయసాయి రెడ్డి కానీ అంబటి రాంబాబు కానీ మిగతా కొంతమంది నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే ఈసారి నూట యాభై ఒకటి కాదు ఇంకా అంతకంటే ఎక్కువ సీట్లు కూడా వస్తాయని కూడా చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో నూట యాభై ఒకటి వస్తే జగన్ పార్టీకి చంద్రబాబు నాయుడుకి వచ్చే ఇరవై మూడు సీట్లు సో ఇరవై మూడు సీట్ల నుంచి సరే అధికారంలోకి వస్తాడా రాడా చంద్రబాబు నాయుడు పట్ల ప్రజలు మొత్తం మొగ్గు చూపుతారా జగన్ను తిరస్కరిస్తారనేది మనకు రెండు వేల పంతొమ్మిదిలో సారీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో తేలే అంశం అది ఇప్పుడు తేలేదు కాదు రెండు వేల ఇరవై రెండులో మనం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు ఎన్నికలకు సంబంధించిన తీర్పుని మనం ఇవ్వలేము అంటే దానికి సంబంధించి అంచనాలు మనం చెప్పడం కూడా కరెక్ట్ కాదు కానీ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి నేను బ్రీఫ్గా ఏంటంటే అక్కడ ఇప్పటికిప్పుడు ఈ రోజుకు ఈ రోజు ఎన్నికలు పెట్టినా సరే జగన్ ప్రభుత్వం నూట యాభై ఒకటి కంటే ఇంక ఎక్కువ సీట్లే గెలుచుకునే అవకాశం ఉంది వైసీపీ నాయకులు చెప్తున్నారు కాదు అక్కడ ఉన్న వాతావరణం కానీ అక్కడ ప్రజల్లో ఆయనకు లభిస్తున్న మద్దతు కానీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చినప్పటి నుంచి వరుసగా వస్తున్న విజయాలు కానీ వాటన్నిటిని మనం బేరీజు వేసుకుంటే చంద్రబాబు నాయుడు పట్ల ఇంకా ప్రజల్లో ఆ స్థాయిలో మద్దతు లభించడం లేదు అట్లాగే జగన్కు వ్యతిరేకమైన వాతావరణం కూడా రావడం లేదు కానీ ఏదో రకంగా ఒక అట్మాస్ఫియర్ సృష్టించాలనేది చెప్తున్నాడు అట్లాగే ప్రజా ఉద్యమం అంటూ ఒకటి నిర్మిస్తే దానికి నాయకత్వం వహిస్తారని కూడా చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు సో ఇక పవన్ కళ్యాణ్ కూడా ఆయన గొంతు కలుపుతూ ఉన్నాడు మనం చూస్తున్నాము పవన్ కళ్యాణ్ అయితే చాలా సందర్భాల్లో నెక్స్ట్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జగన్కు వ్యతిరేక ఓట్లు ఏవైతే ఉంటే వాటిని చీలకుండా చూస్తారని కూడా పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్తూ వచ్చాడు సరే ఈ వ్యతిరేక ఓట్లు అంటూ అవి ఎక్కడ ఉంటాయి ఎన్ని ఉంటాయి ఏ మేరకు ఉన్నాయి ఏ నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన పార్టీలకు సంబంధించిన అంటే సొంత బలం ఉంది అట్లాగే జగన్ను ఓడించడానికి సంబంధించిన ప్రణాళికలు ఏమిటి వీటికి సంబంధించి క్లారిటీ లేదు ఇక్కడ బాటం లైన్ ఏంటంటే జగన్ కానీ సారీ జనసేన పవన్ కళ్యాణ్ కానీ ఇటు చంద్రబాబు నాయుడు కానీ ఎట్టి పరిస్థితిలో జగన్ అధికారంలోకి రాకుండా చేయాలి రెండు వేల ఇరవై నాలుగులో ఒకవేళ అధికారంలోకి మళ్ళీ కనుక జగన్ వస్తే ఇక జగన్ అనే వ్యక్తి పాతుకుపోతాడు వైసీపీ నాయకులు చెప్తున్నట్టుగానే పాతికేళ్ల పాటు స్వయంగా నిజంగానే పాతుకుపోతాడు జగన్ను ఇంకా కట్ చేయడం అనేది సాధ్యం కాదు అంటే జగ జగన్ను పొరపాటున కూడా ఎవరు కదిలించలేరు ఆ స్థాయిలో అతను బాగా బలపడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కనుక సెకండ్ టర్మ్ కనుక అంటే సెకండ్ టర్మ్ మళ్ళీ అధికారంలోకి రాకుండా అడ్డుకోగలిగితే జగన్ రాజకీయ భవిష్యత్తును కంప్లీట్గా మనం క్లోజ్ చేసే స్కూల్స్ క్లోజ్ చేయొచ్చని కూడా భవిష్యత్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళంతా కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్